లోని కోర్టులో అడ్వకేట్లను కలిసి ఉమ్మడి నల్గొండ గమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభావత్ రాముల నాయక్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు భువనగిరి పట్టణంలోని కోర్టులో అడ్వకేట్లను కలిసి ఉమ్మడి నల్గొండ గమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభావత్ రాముల నాయక్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రిపోర్టెడ్ బై వెంకటేష్ పిటివి ఒక ఎస్టీ నాయకుడికి గిరిజన నాయకుని ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి నల్లగొండ కంబం వరంగల్ సీటు అభ్యర్థిగా నిర్ణయించారు శాసన మండలికి పంపడానికి ఈరోజు ఒక గిరిజన నాయకుడికి అది కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడుండి పోలిట్ బ్యూరో సభ్యుల్లో ఏడుగురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేసీఆర్కి అండగా ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆయన పోకడలు నచ్చక అప్రజాస్వామిక పోకడలు ఒక నియంతృత్వ పాలనను చూసి ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నదని చెప్పి ఆ పార్టీని ఆయన ఆయన సభ్య ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యజించి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలైతుంది పేద బడుగు వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేలైతుందని చెప్పి కాంగ్రెస్ పక్షాన ఉంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పక్షాన ఉంది ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది ప్రజల తరఫున గుర్తెత్తి మాట్లాడదాం నాకు పదవద్దు ఏమొద్దని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు మేలైతుంది ఇటు పక్క వచ్చిన రాముల నాయక్ గారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటే దాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొచ్చింది ఒక జనరల్ సీట్లో ఒక గిరిజన నాయకుడు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి నాయకుడు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రజల పక్షాన ఉండి మీ అందరి తరఫున మాట్లాడడానికి అవకాశం ఇస్తే శాసన మండలిలో గుర్తెత్తి మన తరఫున మాట్లాడతారు ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా ఈ పట్టభద్రుల ఎన్నిక పట్టభద్రులు నిరుద్యోగులు ఉద్యోగులకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి 3116 రూపాయలు ఇస్తారు 2.5 ఏళ్ళు కావస్తుంది ఇంతవరకు అది మేనిఫెస్టోలో పెట్టి అది చెయ్యని ముఖ్యమంత్రి వారిని ఉండాలని ఈరోజు మరి కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడా చేస్తాము మేనిఫెస్టోలో పెట్టిన ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి పేదవానికి ఇల్లు కావచ్చు ఒక్క ఇల్లు పేదవాని కట్టేది 7 ఏళ్ల కాలం రైతు రుణమాఫీ చేశారు స్టేట్ యూట్యూబ్ పీటీవీ దిస్ ఇస్ తేజస్విని సైనింగ్ ఆఫ్